అండి అమ్మవారికి మరొక నైవేద్యము గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు గారెలు ఫస్ట్ టైం చేస్తున్నా సరే సింపుల్గా ఎలా చేసుకోవాలి, మనకి ప్రసాదాలు అంటేనే మనకి తక్కువ టైంలో ఎలా అయిపోవాలి అనేది చూపిస్తాను, క్విక్ ప్రాసెస్లో చూపిస్తానండి. గారెల పిండి అనేది కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఉండాలి, చాలా గట్టి కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట పిండి ఎప్పుడు కూడాను. ఎలా ఉంటే మనకి గారెలు అనేవి చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట. మనం అమ్మవారికి కాబట్టి దీనిలో ఎటువంటి ఉల్లిపాయలు లాంటివి వేసుకోకూడదు అన్నమాట, అదైతే గమనించండి. ఇంకా నేను సింపుల్ ప్రాసెస్లో మీకు చూపించేస్తాను. దీనికోసం ముందుగా అండి మనము చెయ్యి తడుపుకోవడానికి ఇలా ఒక బౌల్లో వాటర్ అనేవి ఎప్పుడు కూడా పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఇంకా ఇలా చెయ్యి తడిపేసుకునండి. మీరు కుదిరితే చేత్తో అన్న ఒక చేత్తో అన్న చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే రెండు చేతులతో అయినా చేసుకోవచ్చు. ఇలా ఒక పిండి ముద్దని తీసుకోండి. మీరు చిన్నగా చేసుకోవాలా పెద్దగా చేసుకోవాలా అనేది ఇక మీ ఇష్టం అన్నమాట, అది మిమ్మల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంచెం పలసగా చేసుకోవాలి అనుకుంటే పిండి సైజ్ అనేది మన ముద్ద తగ్గించుకోవాలి. ఇలా చక్కగా తీసేసుకుని ముద్ద అనేది ఇలా చేసుకోండి, రౌండ్గాను చేసుకుని. కొన్ని కొన్ని టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను, అలా ప్రాసెస్లో మీరు చేశారనుకోండి గారెలు సింపుల్గా మీకు అయిపోతాయి అన్నమాట. ఇలా చేతి మీద ఒత్తేసుకుని కూడా చేసేస్తారు చాలామంది, మనము అలా కూడా చేసేయచ్చు. ఇంకో చెయ్యి కూడా తడుపుకుని ఇలా ఒత్తుకుని మొత్తం కూడా రౌండ్గా ఉండేలా చేసుకోవాలండి. ఇంకా పలసగానా మందంగానా అనేది ఇంకా మీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇలా మొత్తం కూడా చేసుకుని మధ్యలో హోల్ పెట్టాలండి. గారెలు అంటేనే హోల్ కదా, ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి. నేను మీకు సింపుల్గా ఉండటం కోసం ఒక రెండు రకాలుగా చూపిస్తాను, వాచ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా ఈ చేతిలోకి తీసేసుకోవాలి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది లేదు చూసుకుని గారె అనేది నిదానంగా వదలాలి. ఒకసారి మళ్ళీ తిప్పుకుని చూసుకుంటూ ఉండాలండి గారెల్ని. ఒకవైపు వేగాక ఇంకోవైపు అనేది తిప్పుకోవాలి మనం. ఇలా రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి. నాకేంటంటే స్టీల్ ఇది మూకిడి కొత్తదండి, అందుకని కొద్దిగా అడుగంటుతుంది. కొంచెం ఇలా గోల్డెన్ కలర్ అనేది వస్తుందండి, ఇలా రాగానే మరొక్క రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుకుని వేయించుకోవాలండి గారెల్ని మాత్రం. కలర్ అయితే సరిపోతుందండి, తీసేస్తాను. ఆయిల్ కూడా పెద్దగా ఏం పీల్చలేదు చూడండి, మీకు ఈజీగానే అర్థమైపోతుంది ఆయిల్ అయితే ఏం పీల్చలేదండి. గారెలు అనేవి ఇలా సింపుల్గా రెడీ చేసేసుకుంటే మనకి క్విక్గా అయిపోతాయండి ప్రసాదాల కింద.
ఇప్పుడు మళ్ళీ వేస్తున్నానండి ఇంకో వాయ. మనం పల్సగా కావాలంటే పల్సగా వేసుకోవచ్చు, లేదంటే మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు అండి. ఆయిల్ బాగా వేడిగా ఉంది కాబట్టి మనము ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి బాగా వేడిగా ఉంది కాబట్టి. ముద్ద మాత్రం ఇలా సాఫ్ట్గా చేసుకుని చేయాలండి. అప్పుడు చేయి కడిగేసుకుని మళ్ళీ పిండి అనేది మనము తిప్పుకుంటూ ఉండాలి చేసేటప్పుడు. పై కింద వేసిన ఈ గారెలను కూడా మనం అటు ఇటు తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలండి. కొంతమంది డబల్ బాయిలింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు, అంటే రెండుసార్లు ఫ్రై చేసుకుంటూ ఉంటారు అన్నమాట. మనం అలా చేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇదిగోండి కొత్త మూకిడి కాబట్టి ఇలా కింద అడుగంటుతుందండి. కూడా ఇలా సింపుల్గా దేవుడికి ఎంతో ఇష్టమైన గారెలు అనేవి ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యం కింద పెట్టుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఆ తర్వాత వీడియోలో మరొక నైవేద్యం అనేది చూపిస్తాను. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.